మానవ నాగరికతలు వస్తాయి గానీ మతాల కోసం నదులు పుట్టవు తెలంగాణను హైదరాబాద్ను మూసీని కఠోర తపస్సు చేసి కనుక్కున్న గర్భ భూగర్భ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆచార్య శ్రీ 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 రేవంత్ రెడ్డిజీ మూసీ పుట్టుక భూగోళం పుట్టుకతోనే ప్రారంభమైంది ఆ తర్వాత లక్షల సంవత్సరాలకి దాని వెంట మానవ ఆవాసాలు వచ్చినాయి నువ్వు చెప్పిన జీసస్ మోసస్ ల పేర్లు ఈ ప్రపంచానికి పరిచయం అయి రెండు వందల సంవత్సరాలే కానీ అంతకంటే ముందే మన నదులకు ఈసా అని పేర్లు ఉన్నాయి అక్కడ మానవ జాతి ఉన్నది ఇది భారతీయ చరిత్ర ఇక్కడ మూసీ అనేది ఒకటి ఉందని కూడా జీసస్ మోసస్ లకు తెలిసే అవకాశం లేదు నువ్వు చెప్పిన మక్కా మసీద్ నిర్మాణం జరిగి బహుశా నాలుగు వందల సంవత్సరాలకు కూడా నిండలేదు కానీ వేల సంవత్సరాల క్రితమే మూసి వెంట భారతీయ నాగరికత వెల్లివిరిసింది విరిసింది నీళ్ల వెంట మానవ నాగరికతలు వస్తాయి గాని మతాల కోసం నదులు పుట్టవు దయచేసి ఇక నుండైనా తెలిసింది మాత్రమే మాట్లాడు లేదా నీకు స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళనైనా మార్చుకో కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పది కోట్ల తెలుగు ప్రజల పరువు మాత్రం తీయకు ప్రపంచం ముందు ధన్యవాదాలు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేవంత్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు